ఈరోజు నా స్టైల్లో గుడ్ల పులుసు ఎలా చేస్తానో మీకు షేర్ చేస్తున్నాను. ముందుగా నేను నానబెట్టుకున్న చింతపండు అండి, ఒక 15-20 నిమిషాల ముందు నానబెట్టుకోవాలి. మనకు ఇప్పుడు ఒక ఉల్లిగడ్డ, ఒక పెద్ద ఉల్లిగడ్డ నేను లావులావుగా కట్ చేసి పెట్టుకున్నాను. చింతపండు ఎంత అంటే కొంచెం సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు ఆల్రెడీ నేను గుడ్లు ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నా, కొంచెం ఉప్పు వేసుకొని పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుందాము. కడాయి కొంచెం వేడైనాక మన ఉల్లిగడ్డ ఉంది కదా, ఉల్లిగడ్డ లైట్గా దోరగా వేయించుకోవాలి. జస్ట్ ఏమంటారు, రోస్ట్ చేసుకోవాలి, డ్రై రోస్ట్ చేసుకోవాలి. కొంచెం ఆ ఉల్లిగడ్డ అనేది జర పచ్చివాసన ఉంటాయి కదా, ఆ పచ్చివాసన పోయే వరకు కొంచెం జరసేపు వేయించుకోవాలి. ఇట్లా కొంచెం రెడ్ రెడ్గా అవుతుంది, ఆ రెడ్ రెడ్గా కొంచెం అయినప్పుడు ఇక పక్కనే తీసుకుందాం. మనం మిక్సీ జాడి ఉంటాయి కదా, ఆ జాడీలో వేసుకొని చూసిరు కదా ఇట్లా రెడ్ రెడ్గా రావాలి. కొంచెం ఆయిల్ వేసుకోకుండా, వేసుకోవద్దు, జస్ట్ ఆయిట్గానే ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ జాడీలో ఉల్లిగడ్డను తీసుకుందాము. ఇది ఎట్లా అంటే ఈ రెసిపీ ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది, ప్లస్ ఇంకోటి ఏంటంటే టేస్ట్ కూడా బాగుంటుంది. మీరు ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఇప్పుడు దీంట్లో అదే కడాయిలో మనం కొబ్బరి పొడి ఉంటుంది కదా, నేను కొబ్బరి పొడిని ఎప్పుడు పౌడర్ వేసి పెట్టుకుంటా ఇంట్లో. జస్ట్ మనకు అవసరం ఉన్నప్పుడు ఇలా ఫ్రై చేసుకొని మనం కర్రీస్లలో వేసుకుంటే బాగుంటుంది. నేను కొబ్బరి పొడి ఎట్లా ఫ్రై చేస్తున్నా చూస్తురా, అది మధ్యలో వేసుకోకుండా ఇట్లా సైడ్లో వేసుకుంటున్నా. ఎందుకంటే మధ్యలో పోసుకుంటే వెంబడే బ్లాక్ అయిపోతుంది, మాడిపోయినట్టు వాసన వస్తుంది. జస్ట్ ఇట్లా కొనాకు వేసుకొని జస్ట్ ఫ్రై చేసిన. ఇప్పుడు దీంట్లో ఈ ఉల్లిగడ్డ కొబ్బరి పొడి ఉంది కదా, ఈ రెండు ఫ్రై చేసుకున్నాక ఈ చింతపండు గుజ్జు ఉంటుంది కదా, ఈ చింతపండు గుజ్జును అందులో వేసుకుందాము మిక్సీ జాడీలో. దీంట్లో ఇప్పుడు కొంచెం పసుపు, నేను అన్నీ దీంట్లోనే వేసుకుంటాను, ఉప్పు కారం పసుపు అన్నీ దీంట్లోనే వేసుకుంటా. కొంచెం పసుపు, ఇప్పుడు కొంచెం కారం, మేమైతే కారం బాగానే తింటాం అబ్బా, మీరు ఎట్లా తింటారో నాకు కామెంట్స్లో చెప్పండి. ఇది చూడ్డానికి రెడ్గా ఉంది కానీ కారం అయితే సప్పగానే ఉన్నది. తినడానికైతే కారం అంతగా అనిపిస్తలే, చూడ్డానికైతే ఎర్రగా ఉన్నది కారము. ఇప్పుడు దీంట్లో ఉప్పు, మనకు రుచికి సరిపడేంత ఉప్పు. మీరు ఎంతమంది నాలాగా చేస్తారో ఒకసారి మీరు కామెంట్స్లో చెప్పండి. ఇప్పుడు దీంట్లో కొంచెం అల్లం వెల్లిగడ్డ, ఇప్పుడు నేను చేసే విధంగా మీరు ఎవరన్నా చేసి ఉండొచ్చు, ఒకవేళ మేము కూడా ఇలాగే చేస్తామంటే నాకు కామెంట్స్లో చెప్పండి. ఓకే, ఇప్పుడు ఒక 3-4 పచ్చిమిరపకాయలు, నేను వీటిని ఏమి వేయించలేను, జస్ట్ అట్లనే వేసేస్తున్నా. పచ్చిమిరపకాయలు ఒక 3-4 మీ ఇష్టం, కారం మీకు ఎలా అనిపిస్తే అలా. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, నన్ను మా వాళ్ళు అడుగుతున్నాను దెబ్బ దెబ్బ వేస్తున్నావు కానీ కడుగుతున్నావా లేదా అని. నేను ఆల్రెడీ కడిగి పెట్టుకుంటాను ముందుగానే, ప్రతిదీ వీడియోలో చూపించలేను కదా నేను. ఇప్పుడు వీటినన్నీ మనము పేస్ట్లాగా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటా పేస్ట్లాగా వేసుకోవాలి. చూసారు కదా ఇప్పుడు ఇట్లా పేస్ట్లాగా అయింది. మనమే అల్లం వెల్లిగడ్డ, ఉప్పు, కారం, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు అన్నీ వేసి పేస్ట్ చేసుకున్నాము. ఇప్పుడు దీంట్లో ఉల్లి గుడ్లు ఉంటాయి కదా, ఆ గుడ్లను కొంచెం నూనె పోసుకొని ఇట్లా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ముందు మీకు ఎంతమంది ఇట్లా గుడ్లను ఇట్లా ఫ్రై చేసుకొని తినడం అంటే ఇష్టమో నాకు కామెంట్స్లో పెట్టండి.
నాకైతే ఇట్లా పప్పుచారు కానీ అట్లా ఉన్నప్పుడు గుడ్లు ఉడకబెట్టుకుంటాం కదా మామూలుగా ఇంట్లో, డైరెక్ట్గా పచ్చిగుడ్డు కన్నా ఇట్లా ఉప్పు కారం మల్లిమిల్లిగడ్డ సారీ గరం మసాలా వేసుకొని చేసుకుంటే మస్తు ఇష్టం అనిపిస్తుంది. మీకు ఎంతమంది నచ్చుతుందో నాకు కామెంట్స్లో పెట్టండి. ఇప్పుడు గుడ్లు కొంచెం ఫ్రై అయినాక కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం గరం మసాలా, కొంచెం గరం మసాలా ఇట్లా వేసుకొని ఇంకొంచెం సేపు అవి గోల్డెన్ కలర్లు వస్తాయి కదా అప్పటిదాకా కొంచెం వేయించుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. నాకు ఎట్లా అంటే పచ్చిగుడ్డు కన్నా నాకు ఇట్లా ఇష్టం అండి, ఇష్టం అనిపిస్తుంది. డైరెక్ట్ ఇప్పుడు ఇవి చూస్తుంటే తినాలనిపిస్తుంది, అంత బాగా అనిపిస్తుంది కదా. మా బాబు మా పాప చూస్తూ ఉన్నారు మా మమ్మీ ఏం చేస్తుందా అనేసి. మా బాబు అక్కడ వెనుక కనిపించటైనా మా ఆయన చీరలో కూర్చొని టీవీ చూస్తున్నాడు. ఇప్పుడు ఇదే కడాయిలో మనం ఇంకొంచెం ఆయిల్ వేసుకొని మనం కర్రీకి సరిపడేంత ఆయిల్ మా బాబు చూసి నవ్వుకుంటా పోతున్నాడు. ఇప్పుడు ఆయిల్ వేడైనాక కొంచెం దీంట్లో జీలకర్ర ఆవాలు, జీలకర్ర ఆవాలు వేగినాక ఈ పేస్ట్ ఉంది కదా మనం అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఈ పేస్ట్ అంతా ఆ నూనెలో వేసుకోవాలి. ఈ పేస్ట్ని మొత్తం ఆ నూనెలో వేసుకున్నాక కొంచెం కలుపుకొని అది గుడ్లు వేసాం కదా అందుకనే అది కొంచెం నూనె అనేది నురుగు నురుగులాగా వస్తుంది, ఏం కాదు ఆల్రెడీ మనం గుడ్లు ఫ్రై చేసిందే కదా అది. ఇట్లా ఫ్రై చేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని పెట్టుకోవాలి. ఆ పేస్ట్ అనేది కొంచెం నూనెలో ఉడికినట్టు అవుతుంది. ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. చూద్దాము ఇప్పుడు చూసిరా కొంచెం నూనె అనేది పైకి వస్తుంది కదా, నూనె కొంచెం పైకి తేలింది కదా. ఇప్పుడు ఇలా కలుపుకొని మళ్ళీ ఒకసారి కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాము. మనం ఇందాక మిక్సీ పెట్టుకున్న జాడి ఉంది కదా దాంట్లోనే కొన్ని వాటర్ పోసుకొని నేను ఆ పేస్ట్ని కూడా వేస్ట్ చేయకుండా ఇట్లా వాటర్ కలుపుకుంటా. మీరు ఎంతమంది ఇట్లా కలుపుకుంటారో ఒకసారి నా కామెంట్స్లో పెట్టండి. మీరు కూడా ఏదైనా పేస్ట్ చేస్తే దాన్ని మిక్సీ జాడీలో వాటర్ వేసుకొని ఇలా కర్రీలో వేస్తారో ఎంతమంది అనేసి నాకు కామెంట్స్లో పెట్టండి. ఓకే గ్రేవీ మనకు వాటర్ అనేది మన గ్రేవీని బట్టే అండి, చిక్కగా అనుకుంటే కొంచెం వాటర్ తక్కువ వేసుకోండి, లేదు కొంచెం పలచగానే ఉండాలి అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఈ వాటర్ యాడ్ చేసుకున్నాక ఈ ఉడకబెట్టుకున్న గుడ్లు ఉడక వేసుకోవాలి. చూసారు కదా ఎంత ఫాస్ట్గా అయిపోయిందో. ఇప్పుడు కొంచెం ఇవి ఉడికినాక మసాలా వేసుకుంటే అయిపోతుంది. ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది. దీంట్లో బగారన్నం అయితే సూపర్ ఉంటుందండి. ఈ మధ్య చికెన్లు మటన్లు చాలా తగ్గించేసాం కాబట్టి ఇట్లా గుడ్ల కూర గుడ్ల పులుసులు అవి బాగా చేసుకుంటున్నాం. ఇప్పుడు మనము ఇది పులుసు వేసినాం కదా చింతపండు పులుసు వేసుకున్నాం కదా, ఏదైనా కానీ మనం చింతపండు పులుసుతో ఏదైనా డిష్ వేసుకుంటే దాంట్లో కొంచెం చక్కెర వేసుకుంటే ఆ పులుపుది కొంచెం టేస్టింగ్గా పెరుగుతుంది. నేను కొంచెం చక్కెర యాడ్ చేసుకున్నాను, జస్ట్ 1-2 చిటికలు కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని కొంచెం చిమ్ముల మంట చిమ్ముల పెట్టుకొని ఉడికించుకోవాలి. ఉడుకుతున్నాయి కదా ఆయిల్ అనేది ఇట్లా పైకి తేలుతుంది చూసిరా. ఇప్పుడు దీంట్లో గరం మసాలా పొడి, నేను గరం మసాలా ఆల్రెడీ ఇలాచి లవంగం పట్ట అన్నీ వేసి ఒకసారే పొడి చేసి పెట్టుకుంటా. ధనియాలు
అన్నీ ఒకసారి వేసి పొడి చేసుకుంటా. ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర, కొంచెం కొత్తిమీర వేసుకొని నేను మూత పెట్టేసుకొని ఇంకొక 2 నిమిషాలు మూత పెట్టేసుకుందాము. ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టేసుకుందాం. చూసిరా ఫాస్ట్గా ఈజీగా అయిపోతుంది, టేస్టీ కూడా ఉంటుంది. దీనికి బగారన్నం చేసుకొని తినండి, సూపర్ ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో చేస్తారు. మా అమ్మ వాళ్ళు ఒక స్టైల్లో చేస్తారు, మా అత్తమ్మ వాళ్ళు ఒక స్టైల్లో చేస్తారు. ఇది నా స్టైలు, నా స్టైల్లో నేను ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. నేను ఆల్రెడీ బగారన్నం వండిన, మీకు అది షేర్ చేయలేదు, జస్ట్ గుడ్ల కూర షేర్ చేస్తాను. ఓకే బాయ్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుగా మీ అందరికీ ఒక పెద్ద హాయ్. చూసారు కదా కోడిగుడ్ల పులుసు ఎలా చేసుకోవాలో నేను చూపించాను కదా, మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఈజీగా ఉంటుంది, ఫాస్ట్గా అయిపోతుంది, టేస్టీగా ఉంటుంది. మీరు మీ స్టైల్లో గుడ్ల పులుసు ఎట్లా చేస్తారో నాకు కామెంట్స్లో ఒకసారి చెప్పండి. నేనైతే ఈజీగా అయిపోయేటట్టుగా ఫాస్ట్గా అయిపోయితే విధంగా చూపించాను, డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి. ఇంకా చెప్పండి, మీరు బ్రేక్ఫాస్ట్ ఏం చేశారు? నేనైతే బ్రేక్ఫాస్ట్ ఇవాళ చపాతీ చేసినాను. మీరు కూడా ఏం చేశారో కూడా కింద కామెంట్స్లో చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, చూసారా ఇక్కడ 2 ఫోటోస్ కనిపిస్తున్నాయి కదా, ఆ ఫొటోస్ మీతో షేర్ చేసుకుందాం అనేసి పెడుతున్నాను. ఇవి వచ్చేసి మా పిల్లల ఫొటోస్, ఇది మా ఆయనది, నాది, ఇద్దరు ఫొటోస్, ఇద్దరిది కలిపి ఒక ఫోటో అండి. ఓకే, మా పిల్లల్ని ఎప్పుడు వీడియోస్లలో ఎప్పుడు చూపించలేదు, ఎందుకంటే వాళ్ళు బిజీ వాళ్ళు ఉంటారు, నా బిజీ నాకు ఉంటుంది, అయినా కానీ పెద్దగా సందర్భం రాలేదు వాళ్ళని చూపించడానికి. ఇప్పుడు అంత చిన్న లేరు, పెద్దగా అయిపోయారు. బాబు 3rd క్లాస్ చదువుతున్నాడు, పాప వచ్చేసి 1st క్లాస్ చదువుతున్నది. చూపిస్తాను వాళ్ళ చిన్నప్పుడు ఫొటోస్ చూపిస్తాను. ఇది పాప, దాని చిన్నప్పుడు 5 మంత్స్ బేబీ అప్పుడు అది ఫోటో. వీడు వచ్చేసి 2 ఇయర్స్ బేబీ అప్పుడు, 2 ఇయర్స్ ఉన్నాడు అప్పటిది ఫోటో. ఇది మొన్న 1 బర్త్డేకి గిఫ్ట్ వచ్చిందండి, గిఫ్ట్ మా పక్కన వాళ్ళు 1 బర్త్డే గిఫ్ట్ ఇచ్చారు. అయితే ఇద్దరు ఫొటోస్ ఇలా పెడితే బాగుంటుంది కదా అనేసి ఇట్లా పెట్టిన. ఇది ఉడక 1 బర్త్డే గిఫ్ట్ వచ్చింది గణపతిది. వాళ్ళ ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళ స్కూల్ ఫ్రెండ్స్ అందరు కలిసి వానికి గణపతిని గిఫ్ట్ ఇచ్చారు. ఎలా ఉన్నారు మా పిల్లలు చిన్నప్పుడు ఒకసారి నాకు కామెంట్స్లో చెప్పండి. చిన్నప్పుడు లా చెప్పి చెప్పిగా బాగుంటారు, పెద్ద అయ్యాకనే బక్కగా అయిపోతారు పిల్లలు. ఇప్పుడు కూడా చాలా బక్కగా ఉంటారు మా పిల్లలు చూడ్డానికి. ఎప్పుడైనా వీలు ఉన్నప్పుడు మా పిల్లల్ని చూపిస్తాను నేను. ఇప్పుడు ఇది వచ్చేసి మా ఆయన ఫోటో అండి, మా ఆయనది, నాది. ఈ ఫోటో నేను మా పాప ఇప్పటిదాకా చూపించాను కదా, దాని తొట్టెల దావతప్పుడు దిగిన ఫోటో ఇది. దాన్ని ఇట్లా ఫ్రేమ్ చేపించి మా ఆయన చేపించిండు. బాగుందా మా హస్బెండ్ నేను, ఎలా ఉంది చెప్పండి కింద కామెంట్స్లో. ఓకే, ఇప్పుడు ఇవి మా ఆయన, మా ఇద్దరు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక నాకు వీటితోనే నాకు టైంపాస్ అవుతుంది. ఫిషెస్, ఆక్వేరియం, ఆ 3 పప్పీస్, తర్వాత ఈ 3 పప్పీస్. మీకు ఆక్వేరియం గురించి నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. మీకు ఆక్వేరియం, చిన్న ఆక్వేరియం ఇంట్లో ఉంటే దీన్ని ఎలా చూసుకోవాలి, దీని గురించి ఒక మంచి టిప్ ఉంటుంది. మీరు డెఫినెట్గా నెక్స్ట్ వీడియో నవ్వి నెక్స్ట్ వీడియోలో చూడండి, మినీ ఆక్వేరియము, దాని గురించి ఒక మంచి వీడియో చేసి చెప్పినాను. ఎట్లా మెయింటైన్ చేసుకోవాలి, ఫిషెస్, చేపలు చాలా రోజులు బతకాలంటే ఎట్లా మెయింటైన్ చేయాలో దాని గురించి ఒక చిన్న వీడియో నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. ఈ 3 ఫిషెస్ తర్వాత ఇంకొక ఫ్రెండ్ వినిపిస్తుందా, కాకి అండి. కాకి వచ్చే టైం అయింది, మీకు ఆ కాకిది మీకు వీడియో ఎండింగ్లో పెడతాను చూడండి. వినిపిస్తుంది కదా కాకిది,
అది వచ్చేసింది, టైం అయింది దానికి. కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ ఎలా అంటే కింద నా వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. తర్వాత దాని పక్కన ఒక గంట సింబల్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. సౌండ్ వినిపిస్తుంది కదా కాకిది, దానికి ఇప్పుడు ఫుడ్ వేసే టైం అయిపోయింది. మీరు చూసేయండి అది ఎట్లా సతాయిస్తుందో నన్ను. ఓకే. నువ్వు అది పోదు చూడమ్మా, ఎట్లుందండి మా కాకి గోల? ఓకేనండి, బాయ్. చూశారు కదా మా కాకి గోల. థ్యాంక్ యూ.